ఆడపిల్లల్లో 10 ఏళ్ళ నుండి యుక్త వయసు మొదలవుతూ ఉంటుంది, మరియు అబ్బాయిల్లో 12 ఏళ్ళ నుండి యుక్త వయసు మొదలవుతూ ఉంటుంది. అంటే హార్మోనల్ చేంజెస్ మనకి గర్ల్స్లో 10 ఏళ్ళ నుంచి మరియు బాయ్స్లో అయితే 12 ఇయర్స్ నుంచి అటైన్ అవుతూ ఉంటాయి. సో ఇది ఈ హార్మోనల్ చేంజెస్లో మనం మన మెడికల్ భాషలో ప్యూబర్టీ లేదంటే అడాలసెంట్ చేంజెస్ అని మనం చెప్తూ ఉంటాం. సో ఈ యుక్త వయసులో వచ్చిన తర్వాత ఒక్కసారి వాళ్ళు టీనేజ్లో ఎంటర్ అయినప్పుడు వెదర్ ఇట్ ఈస్ మేల్ ఆర్ ఫిమేల్ అంటే వాళ్ళు సైకలాజికల్గాను మన రెగ్యులర్గా కొన్ని చేంజెస్ అంటే సోషియో ఇంపాక్ట్ యాక్టివిటీస్ సైకలాజికల్గా కూడా వాళ్ళలో బ్రెయిన్ మెచ్యూరిటీ లెవెల్స్లో కూడా కొన్ని చేంజెస్ రావటం అనేది జరుగుతూ ఉంటుంది అండి. సో ఇవి మనం జనరల్గా పేరెంట్స్ ప్లస్ చిల్డ్రన్ అంటే ఇంట్లో ఉండే పేరెంట్స్ ప్లస్ వాళ్ళ పిల్లలు కోఆర్డినేట్ చేసుకుని వాళ్ళలో ఏం చేంజెస్ వస్తున్నాయి, వాళ్ళ ఫిజికల్గాను వాళ్ళ మెంటల్గా ఏం చేంజెస్ వస్తున్నాయి అనేది మనం అవసరమైనప్పుడు మనం ఫ్రీగా ఓపెన్గా మనం యాజ్ ఎ పేరెంట్గా పిల్లలతో డిస్కస్ చేయడం చాలా మంచిదండి. యుక్త వయసులో అడుగు పెడుతున్నప్పుడు సాధారణంగా తీసుకునే ఆహారం కంటే మరింత ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ఉత్తమం అండి. దీంట్లో టీనేజర్స్ పర్టికులర్గా గమనించాల్సింది ఏంటంటే హెల్దీ ఫుడ్స్నే తీసుకోవాలి. ఒకవేళ ఈ టీనేజర్స్కి ఈ జంక్ ఫుడ్స్కి ఎక్కువ ఎక్స్పోజ్ అయినప్పుడు అంటే ఈ కేక్స్ కానీ చాక్లెట్స్ కానీ బిస్కెట్స్ పిజ్జాస్ బర్గర్స్ అన్వాంటెడ్ కార్బోహైడ్రేట్స్ కానీ అన్వాంటెడ్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నప్పుడు ఈ అన్వాంటెడ్ ఫుడ్ వలన దాంట్లో క్యాలరీస్ అక్యుములేట్ అయిపోవటం వలన అన్వాంటెడ్ ఒబేసిటీకి గురవటం చాలా రెగ్యులర్గా మనం చూస్తూ ఉంటామండి. సో చిన్న ఏజ్లోనే అంటే 12 to 13 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఈ ఒబేసిటీ వచ్చేయటం, ఒబేసిటీలో నుంచి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావటం, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ నుంచి థైరాయిడ్ డయాబెటీస్ వంటి అంటే సివియర్ స్టేజెస్ ఆఫ్ డిసీజెస్ రావటం రెగ్యులర్గా మనం చూస్తూ ఉంటామండి. సో డే టు డే ప్రాక్టీస్లో మనం చూస్తూ ఉంటాం. సో దీంట్లో మనం అంటే యాజ్ ఎ ఫిజిషియన్గా నేను చెప్పబోయేది ఏంటంటే ఈ హెల్దీ ఫుడ్స్ తీసుకుని ఈ జంక్ ఫుడ్స్ని అన్నింటినీ అవాయిడ్ చేసుకుంటూ రెగ్యులర్గా డే టు డే యాక్టివిటీస్ని పెంచుకుని ఒకే చోట సెడెంటరీ లైఫ్గా మార్నింగ్ ఏదో 12 అవర్స్ మనం ఒకేసారి కాలేజ్లో అంటే టీనేజర్స్ ఎక్కువసేపు కాలేజ్లో కూర్చోవడం లేదంటే స్కూల్లో కూర్చోవడం వల్ల ఈ అన్వాంటెడ్ ఒబేసిటీ యొక్క కాంప్లికేషన్స్ని ఎక్కువ గురవటం చూస్తూ ఉంటాం. సో దీంట్లో పర్టికులర్గా ఆడపిల్లల్లో అయితే పీరియడ్స్లో ప్రాబ్లమ్స్ రావడం అనేది కూడా చాలా ఫ్రీక్వెంట్గా ఈరోజు మనం చూస్తున్నాం. సో దీంట్లో ఇంకొక ప్రాబ్లం మనం కామన్గా చూసేది ఈ టీనేజర్స్లో చూసేది ఏంటంటే శరీరంలో నుంచి దుర్వాసన రావటం. కాబట్టి ఈ టీనేజర్స్ వ్యక్తిగత శుభ్రతను ఎక్కువ పాటించడం అనేది చాలా ముఖ్యమైన అంశంగా మనం చెప్తూ ఉంటామండి. సో దీంట్లో ఒక్కసారి ఈ అఫెన్సివ్ ఆర్డర్స్ అనేది ఈ టీనేజర్స్లో ఎక్కువ గమనిస్తూ ఉంటాం. అంటే ఎక్కువ చెమట పట్టడం అంటే ఎక్కువ క్యాలరీస్ బర్న్ కాకపోవటం వల్ల ఈ ఒబేసిటీలో ఎక్కువ ఒబేస్ అయిపోవటం, ఈ జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకున్నప్పుడు ఈ బాడీలో స్వెట్ అంటే ఈ మెటబాలిజంలో తేడా రావటం, వెడసల్ మెటబాలిక్ యాక్టివిటీస్లో కూడా తేడా రావటం వల్ల ఈ శరీరంలోంచి అంటే ఈ చెమట వలన దుర్వాసన అనేది రావటం జరుగుతూ ఉంటుంది. సో దీంట్లో పర్సనల్ అండ్ ఫిజికల్ హైజీన్ అనేది ఈ టీనేజర్స్కి చాలా అవసరం. దాంతోపాటు ఈ శరీర దుర్వాసన ఎప్పుడైతే మన పర్సనల్ ఫిజికల్ హైజీన్ని మనం జాగ్రత్తగా వాళ్ళకి అడ్వైస్ చేస్తామో అప్పుడు ఈ శరీర దుర్వాసన నుంచి మనకు అంటే టీనేజర్స్ కాపాడుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో మొటిమలు మచ్చలు జిడ్డు చర్మం లేదంటే ఈ టీనేజ్ ఒక్కసారి ఈ యుక్త వయసులోకి ఈ పిల్లలు వచ్చిన తర్వాత వీటిని కంట్రోల్ చేయడానికి మన వాళ్ళు ఎక్కువ నీరు ఎక్కువగా త్రాగాల్సి ఉంటుందండి. సో ఎప్పుడైతే ఈ ఆయిలీ ఫుడ్స్ ఇందాక నేను చెప్పినట్టు ఈ ఆయిలీ ఫుడ్స్ కానీ జంక్ ఫుడ్స్ కానీ స్వీట్స్ ఈ బాగా హై క్యాలరీ డైట్స్ తీసుకున్నప్పుడు ఈ పెంపుల్స్ రావటం అంటే యాక్ని లేకపోతే దాంతోపాటు మచ్చలు అవి ఏర్పడటం, స్కిన్ బాగా ఆయిలీగా తయారైపోవటం, ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వలన ఈ స్కిన్ బాగా ఆయిలీగా తయారైపోయినప్పుడు లేదంటే బాగా ఒబేసిటీ ఉన్న ఇండివిజువల్స్లో అయితే ఈ ఇందాక నేను చెప్పినట్టు ఈ చెమటల నుంచి దుర్వాసన అది రావటం. సో వీటిని మనం వీటిని జనరల్గా యాజ్ ఎ ఫిజిషియన్గా మేము చెప్పేది ఏంటంటే దీన్ని కంట్రోల్ చేయడానికి అంటే ఏదో ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ వాడటం లేకపోతే ఏదో సోప్స్ మార్చడం లేదంటే ఏదో టెంపరీ సొల్యూషన్ అనేది ఆలోచించకుండా దీన్ని పర్మనెంట్గా మనం ఎట్లా కంట్రోల్ చేయాలి అనేది టీనేజర్స్ ఆలోచించడం అనేది చాలా ముఖ్యమండి. సో దీంట్లో మనం వాళ్ళకి టీనేజర్స్కి ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే నీరు ఎక్కువ త్రాగాలి. అంటే రోజు రెగ్యులర్గా 5 to 6 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగుతున్నప్పుడు ఈ ఎప్పుడైతే ఈ క్యాలరీస్ కూడా బర్న్ అవుతూ ఉంటాయో ఈ స్కిన్ మీద గ్లో అనేది రావటం దాంట్లో ఒక షైనింగ్ ఇది అనేది రావటం జరుగుతూ ఉంటుంది. సో నీరు ఎక్కువగా తాగటమే కాకుండా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ని కూడా మనం ఈ రెగ్యులర్ డైట్లో చేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. సో దీంట్లో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్లో టీనేజర్స్లో జరిగే ప్రధాన మార్పుల్లో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ప్రధాన అంశం అండి. సో దీంట్లో మనం ఈ జంక్ ఫుడ్స్ ఇవన్నీ ఆపేసి లైట్ ఫుడ్స్ లీఫీ వెజిటబుల్స్ రెగ్యులర్గా 5 to 4 to 5 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగటం
బ్రిస్క్ వాక్ చేయటం, లేదంటే ఎక్సర్సైజ్ అవి చేయటం, రెగ్యులర్గా మార్నింగ్ సన్లైట్, ఎర్లీ సన్లైట్ ఏదంటుందో దానివల్ల దాంట్లో వచ్చే విటమిన్ డికి ఎక్స్పోజ్ అయినప్పుడు ఈ స్కిన్లో ఈ జిడ్డు చర్మం, ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ని కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చండి. సో దీంట్లో ఇంకొక ప్రాబ్లం మనం జనరల్గా టీనేజర్స్లో చూసేది గ్యాస్ట్రిక్ సమస్య. ఎప్పుడైతే ఈ హై రిచ్ హెల్దీ అంటే హై రిచ్ ఫుడ్ ఎప్పుడైతే తీసుకుంటామో, ఈ కార్బ్ ఈ జంక్ ఫుడ్స్ వీటికి ఎప్పుడైతే ఆయిలీ ఫుడ్స్ ఈ స్వీట్స్ ఎప్పుడైతే మనం ఎక్స్పోజ్ అవుతాం, అంటే టీనేజర్స్ ఎప్పుడైతే ఎక్స్పోజ్ అవుతారో దాంట్లో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా మనం రెగ్యులర్గా టీనేజర్స్లో చూస్తుంటాం. అంటే బ్లోటింగ్ ఆఫ్ అబ్డోమిన్, కడుపు ఉబ్బరంగా ఉంటాం, డిస్టెన్షన్ ఆఫ్ అబ్డోమిన్, గ్యాస్ట్రిక్ అంటే యంగ్ ఏజ్లోనే బాగా 14-15 ఇయర్స్ ఏజ్లోనే ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్కి గురవటం, దాంట్లో మనకి ఈ ఎంట్రల్ గ్యాస్ట్రైటిస్ అవి రావటం, మళ్ళీ దానికి ఏవో టెస్ట్లు ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోవడం, లేదంటే ఈ మెడిసిన్స్ వాడటం అనేది జరుగుతూ ఉంటుందండి. సో వీటికి అన్నిటికీ మూల కారణం మన ఫుడ్, మనం తీసుకునే ఈ టీనేజర్స్ తీసుకునే ఫుడ్ కానీ, వాళ్ళ ఎక్సర్సైజ్ హ్యాబిట్స్ కానీ, రెగ్యులర్గా ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ని అవాయిడ్ చేయటం, ఇవన్నీ చేసుకుని ఎక్సర్సైజ్ అది రెగ్యులర్గా చేయటం, రన్నింగ్ వాకింగ్ కానీ సైక్లింగ్ కానీ ఎక్కువ చేయటం, బాగా బాడీకి స్వెట్ వచ్చేటట్టు చేయటం, దాంతోపాటు ఈ క్యాలరీస్ అవి బర్న్ చేయటం, హెల్దీ ఫుడ్ తీసుకోవటం, బాగా వాటర్ అవి ఎక్కువ తాగటం, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తీసుకోవటం వలన ఇందాక నేను చెప్పిన కాంప్లికేషన్స్ అన్నీ దూరం చేసుకుని బాగా అంటే ఒక 20-25 ఇయర్స్ వచ్చినప్పుడు బాగా ఫిజికల్ ఫిట్నెస్కి మనం ఎప్పుడైతే బాడీని తయారు చేసుకుంటామో, ఇంకా ఫర్దర్గా అంటే ఒక 40 ఇయర్స్ వచ్చిన తర్వాత కూడా ఎర్లీ యంగ్ ఏజ్లో మిడిల్ ఏజ్లో వచ్చినప్పుడు తొందరగా సీక్వెన్షియల్ కాంప్లికేషన్స్ అంటే కరస్పాండింగ్ డిసీజెస్ ఏమంటాయి వాటి నుంచి దూరంగా ఉండటానికి ఎంతైనా సహాయపడతాయండి.